హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రైతులకు పెట్టుబడి సాయం అందించడం కోసం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకాన్ని తీసుకురావడం జరిగింది. రైతులకు ప్రతి సంవత్సరం 3 విడతలుగా 6,000 రూపాయలు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు వేయడం జరుగుతుంది. అయితే పీఎం కిసాన్ పథకంలో చాలామంది అనర్హులను గుర్తించడం జరిగింది. ఇలా అనర్హత పొందిన వారందరి దగ్గర నుంచి సొమ్ము రికవరీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది. ఈ పథకానికి అర్హత లేకుండా బోగస్ రికార్డులతో అప్లై చేసుకోవడం వలన వారికి ఎటువంటి అర్హత అనేది లేని కారణంగా అటువంటి వారందరికీ గతంలో వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు డబ్బులు వేశారని, ఇప్పటి వరకు వారికి ఎంతైతే డబ్బులు అనేది వేసి ఉంటారో ఆ డబ్బులు మొత్తం తిరిగి రాబట్టాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో లబ్ధిదారులు మరణించిన, ఆదాయ పన్ను చెల్లిస్తున్న, భూ యజమానికే కాకుండా వేరొకరికి డబ్బులు అనేది జమ అనేది అయినా ఆయా వ్యక్తుల నుంచి వసూలు చేయాలని గత ఏప్రిల్లోనే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ఇప్పుడు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల రికార్డులు అధికారులు పరిశీలించడం జరిగింది. లబ్ధిదారులు కొందరు చనిపోయినా వారి ఖాతాలకు విడతల వారీగా డబ్బులు జమ అవుతోందని, ఇలాంటి ఖాతాలకు వారి కుటుంబ సభ్యులు మరణ ధృవీకరణ పత్రాలు బ్యాంకులో అందజేసి ఖాతాను నిలుపుదల చేయలేదని, వీటందరికి సంబంధించి ఎవరికైతే మరణించిన వారికి డబ్బులు అనేది వేశారో, అలాగే మరికొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్న వారికి కూడా ఈ యొక్క పథకం అనేది తొలగించాలని నిర్ణయించడం జరిగింది. అలాగే పీఎం కిసాన్కి సంబంధించి ఆన్లైన్లో నమోదు అనేది చేసే సమయంలో వారికి సంబంధించిన బ్యాంకు వివరాలు అనేది తప్పుగా నమోదు అనేది చేయడం వలన, అంటే వారికి సంబంధించిన ఒక నెంబర్ అనేది ఎంటర్ చేయబోయి వేరొక నెంబర్ అనేది ఎంటర్ చేయడం వలన భూ యజమానికి డబ్బులు అనేది రాకుండా వేరొకరి బ్యాంక్ ఖాతాకు డబ్బులు అనేది వెళ్తున్నాయని, అలాగే మరికొంతమంది భూ యజమానికి సంబంధించిన పూర్తి వివరాలు కరెక్ట్గా ఎంటర్ చేసి భూ యజమానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయకుండా వేరొకరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవడం వలన వారి బ్యాంక్ ఖాతాలకు అమౌంట్ అనేది వెళుతున్నట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఇలా ఎవరికైతే భూ యజమానికే కాకుండా వేరొకరికి అమౌంట్ అనేది వెళ్తుందో అటువంటి వారందరికి సంబంధించిన వివరాలు అనేది సేకరించడం జరిగింది. ఇలా గుర్తించి పథకానికి అర్హత లేని ఖాతాలకు జమైన సొమ్మును వెంటనే రికవరీ చేయాలని, లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికార వర్గాల నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి సంబంధించి లబ్ధిదారులు అందరికీ వెంటనే నోటీసులు జారీ చేయాలని, వారికి ఇప్పటివరకు ఎంత డబ్బులు అనేది వచ్చి ఉంటుందో అంత డబ్బులను రికవరీ చేయాలని అధికారులు నిర్ణయించడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 7,500 రూపాయలు అనేది 2 విడతల్లో వేయడం జరుగుతుంది. ఇందులో కూడా దీనికి సంబంధించి చాలామంది అనర్హులకు కూడా పేమెంట్ అనేది వెళ్ళినట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. వీరి నుంచి కూడా అమౌంట్ అనేది రికవరీ చేసే అవకాశాలు ఉన్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగింది. రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ అనేది రికవరీ అనేది చేసినా చేయకపోయినా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అనర్హులకు ఎవరికైతే అమౌంట్ అనేది వెళ్ళిందో వారందరి నుంచి తప్పనిసరిగా డబ్బులు అనేది రికవరీ చేయడం జరుగుతుంది.